కాదు ఇవన్నీ అంటే స్టేట్మెంట్స్. వాళ్ళేనా అమ్మాయిల అంటే తల్లిదండ్రుల ఇప్పుడు వైపు, అమ్మాయిల ఇప్పుడు సానియా మిర్జా ఉంది ఎగ్జాంపుల్. సానియా మిర్జా న్యూస్ పేపర్లో చూసినా టీవీలో చూసినా ఎంత బాగా ఆడుతుంది, అన్ని కప్స్ తెస్తుంది ఇండియాకి అంటారు. అదే సానియా మిర్జా మన ఇంట్లో ఉంటే మాత్రం ఎంటర్టైన్ చేయరు, ఎంకరేజ్ చేయరు, పొట్టి బట్టలు వేసుకొని నువ్వు బ్యాట్ పెట్టుకుని ఆడతావా అని అంటారు. ఇట్లాంటి చాలా కోకులు ఐశ్వర్య రే ఓ ప్రపంచ ప్రఖ్యాతగాంచిన సుందరి అంటారు. వాళ్ళని నేను పోయి ర్యాంప్ వాక్ చేస్తా అంటే ఏంటి పిచ్చి పిచ్చుకుందా, ఫ్యాషన్ షోలు అంటావా, సైలెంట్ ఉందా ధైర్యం అంటారు. లేదు, ధైర్యం లేదు సొసైటీలో నెగిటివ్ దానికి భయం పేరెంట్స్గా అంతే కదా. పక్క వాళ్ళ పక్క తల్లిదండ్రుల బిడ్డల్ని అప్రిషియేట్ చేసినప్పుడు వాళ్ళ పిల్లలు అదే చేస్తా ఉన్నప్పుడు ఎందుకు డిస్కరేజ్ చేస్తున్నారు? ఓన్లీ భయమా, ప్రెస్టేజ్? అదే ప్రెస్టేజ్ కూడా భయంలో పాటే కదా, ఇక్కడ పేరు పాడవుతున్న భయం. ఇంకా ఏమో నేను పేరెంట్ కాలేదు కాబట్టి నాకు తెలియదు, బట్ నా వరకు అర్థమైంది అయితే ఐఎమ్ సారీ టు ఆస్క్ యూ దిస్, డైవర్స్ అన్నారు ఆల్రెడీ మ్యారేజ్ అయిందా? ఓకే, ఐ డోంట్ నో అబౌట్ దిస్ ఎపిసోడ్. ఐమ్ డివోర్స్డ్. ఎప్పుడు ఇండస్ట్రీకి రాకముందు? 2010లో పెళ్ళి అయింది, 12లో డివోర్స్ అయింది. హూ ఇస్ దట్ గై? అవుట్ ఆఫ్ ఇండస్ట్రీ పర్సన్. ఏం జరిగింది? 1 ఇయర్కే లవ్ మ్యారేజా? కాదు, అరేంజ్డ్. shaadi.com jeevansathi.com సారీ అక్కడ చూసాం. మా తెలిసిన దూరం చుట్టాలు ఉన్నారు. బట్ ఎందుకు వర్క్అవుట్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 ఇయర్? ఐఎమ్ టూ మచ్ అవుట్ స్పోకెన్ ఫస్ట్, అంతే దట్స్ ద ప్రాబ్లమ్. అది పీస్ఫుల్ కాదు, ఇట్లా ఉంటే నేను సఫోకేట్ అవుతున్నా, నా వల్ల వాళ్ళు సఫర్ అవుతున్నారు. మీకు ముందు తెలియదా అంటే ఫస్ట్ నుంచి మీరు ఒకటే చెప్తున్నారు, కొత్తగా ఉంది కానీ ఫస్ట్ నుంచి నేను ఇలాగే ఉన్నాను. ఇట్లా అవుట్ స్పోకెన్ అండ్ ఇంత ఫ్రీడమ్ ఎక్స్పెక్ట్ చేసే పర్సన్, ప్రపంచం అంతా తెలుసుకోవాలని చెప్పి ఇంత బోల్డ్గా ఉండే పర్సన్కి ఒక ఫ్యామిలీ లైఫ్ అంటే ఈ పెళ్ళి ఇవన్నీ వర్కౌట్ అవ్వని తెలియదా? ఐ వాజ్ నాట్ రెడీ ఫర్ ఇట్. ఐ వాజ్ నాట్ రెడీ ఫర్ మ్యారేజ్. వాట్ యు వాంట్ టు సే టు యువర్ గర్ల్స్? ఏమో ఇంజెక్షన్ ఎక్కించండి, ఎట్లా ఉండాలి, ఎట్లా ఉండాలి, ఎట్లా పోరాడాలి, అట్లా పోరాడాలి అని చెప్తారు కదా. పోరాడేముంది, జస్ట్ మన సంతోషం వేరేలను హర్ట్ చేయనంత వరకు మన సంతోషంకి వాల్యూ ఇవ్వాలి, రెస్పెక్ట్కి వాల్యూ ఇవ్వాలి, హ్యాపీగా ఉండాలి. లైఫ్ 4 డేస్, మనం ఎప్పుడు చేస్తామో తెలియదు, రేపు చేస్తామో కూడా మనకు తెలియదు. కానీ ఈ బతుకున్న కొన్ని క్షణాలు, కొన్ని సంవత్సరాలు మనం సాటిస్ఫై అవ్వాలి, హ్యాపీగా ఉండాలి. ఇప్పుడు మనం పుట్టింది ఏంటంటే ప్రపంచం ఎక్స్ప్లోర్ చేయడానికి, మన క్యూరియాసిటీస్ అన్నీ ఎక్స్ప్లోర్ చేయడానికి. అవన్నీ చేస్తూ హ్యాపీగా ఉండండి, నలుగురికి పనికిరండి. అంటే మన సొసైటీస్ ఈ విషయాల గురించేనా, ఏమన్నా వేరే విషయాల గురించి కూడా ఆలోచిస్తూ ఉంటారా? జరుగుతున్నా ఎలక్షన్స్ కానీ, ఎలక్షన్స్ మన ఇండియా ఎలక్షన్స్ అస్సలు నాకు చాలా ఇరిటేషన్ వచ్చేసి దూరం ఉంటున్నాను నేను వీటికి. చాలా చేంజ్ అవ్వాలి పాలిటిక్స్. డమ్ చేంజ్ అవుతాయేమో, నాకంత శక్తి ధైర్యం ఓపిక లేదు. ఇప్పుడే అన్నారు కదా సమాజానికి చేయాలంటే. పాలిటిక్స్ మొత్తం గ్యాంబ్లింగ్ లాగా అయిపోయింది ఇప్పుడు. అందులో దూరి నాకు మళ్ళీ పెంట పెంట, నేను సొసైటీకి పనికి వచ్చేది ఎన్జిఓ పెట్టుకొని కూడా చేసుకోవచ్చు, సోషల్ సర్వీస్ యాక్టివిస్ట్గా కూడా చేసుకోవచ్చు, అలా చేసుకుంటాను.